టుడే న్యూస్ కి స్వాగతం. కూకట్పల్లి నియోజకవర్గంలో నివాసం ఉంటున్న కోసన హేమ కనకదుర్గ అనే మహిళ పేరు మీద నిజాంపేట పరిధిలో 2 డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయ్యాయి. ఆ మహిళ తన పేరు మీద మరియు వివాహం కాని తన కుమార్తె పైన డబుల్ బెడ్రూమ్ల గురించి దరఖాస్తు చేసుకుంది. ఎన్టీడే న్యూస్ ప్రతినిధి సదరు మహిళతో మాట్లాడినప్పుడు తన పేరు మీద 2 డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయినవని చెప్పింది. తన కూతురు పేరుకు బదులుగా తన పేరు పడిందని చెప్పింది. మా ప్రతినిధి సదరు మహిళను ప్రశ్నించినప్పుడు ఒకే కుటుంబం నుంచి 2 లబ్ధిదారులు ఉండడం కరెక్ట్ కాదని సూచించారు. ఇలా తనపైన 2 డబుల్ బెడ్రూమ్లో అలాట్ అయినవని సంబంధిత అధికారులకు చెప్పావా అని ఆ మహిళను అడగగా తాను చెప్పలేదని సమాధానమిచ్చింది. ఇక్కడ సదరు మహిళ తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా అమాయకంగా ప్రవర్తించింది. రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశామని గొప్పలు చెప్పుకుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రలోభాలకు గురైనటువంటి అధికారులు మరియు గత ప్రభుత్వ పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి వల్ల ఇదంతా జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో మంది నిరుపేదలు తమకు తమకు డబుల్ బెడ్రూమ్లు వస్తుందనే ఆశతో ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఉన్నవాడికి పరమాన్నం వడ్డించే విధంగా జరుగుతుంది. మాకు అందిన సమాచారం ప్రకారం కోసన హేమ కనకదుర్గ లబ్ధిదారిని సంఖ్య చూసుకుంటే 687 బ్లాక్ నెంబర్ 12 ఫ్లోర్ 9 ఫ్లాట్ నెంబర్ 11. ఈ ఫ్లాట్లు తల్లి ఆధార సంఖ్య పైన మరియు లబ్ధిదారిని సంఖ్య చూసుకుంటే 716 బ్లాక్ నెంబర్ 12 ఫ్లోర్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 04. ఈ ఫ్లాట్ తన కూతురు ఆధార్ నెంబర్ పైన అలర్ట్ అయి ఉంది. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే తల్లి కూతురు ఆధార్ నెంబర్ల మీద వేర్వేరు ఫ్లాట్ నెంబర్లు అలా చేసి లబ్ధిదారులుగా తల్లి పేరు మాత్రమే 2 ఫ్లాట్లకు ఇచ్చారు. దీన్ని బట్టి గత ప్రభుత్వంలో అవినీతి ఎంతవరకు శృతి మించిందో మనం గమనించవచ్చు. ఇవే కాక ఇటువంటివి చాలా జరిగాయని సరైన ఆధారాలు లభించక ఎన్టీడే న్యూస్ మీ ముందర ఉంచడం జరుగుతుంది. ఇక ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వదిలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలోని జరిగినటువంటి ఆక్రమణలను తక్షణమే విచారణ జరిపించి ఇళ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుపేదలకు న్యాయం జరిగే వరకు ఎన్టీడే న్యూస్ తరఫున ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు కలెక్టర్ మరియు సంబంధిత శాఖ మంత్రి వర్యులకు తెలిపి మా వంతు పోరాటం మేము చేస్తాం. హలో 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 మా కోసాని హేమ అవునండి. మేము ఎన్టీడే న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఇది మీకు డబుల్ బెడ్రూమ్ అలాట్ అయింది కదమ్మా? అవునండి. మీకు మీ ఇప్పుడు కనకదుర్గవరం ఇప్పుడు ఇప్పుడు మీ పేరు పూర్తి పేరు అండి. కోసాని కనకదుర్గ. అవునా? ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్లు అలవాటు అయినాయమ్మా? 2 బెడ్రూమ్స్? లేదు సార్, ఒకటి మా పాప పేరు మీద వచ్చింది. అవునా? మీ పాప అంటే ఎవరు? మా బిడ్డని. అదే ఏం పేరు అండి? ఆమె పేరు కూడా కోసన సత్యకళ సరియు పేరు అయితే నాదే వచ్చింది. రెండు వైపులో ఆధార్ నెంబరును మిగతా అంతా డీటెయిల్స్ అన్ని తనే ఉన్నాయి సార్. అది మేము మీసేవలో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ సార్ ఏమో ఆమెది అప్లై అయింది, సెకండ్ సార్ నాది అప్లై అయింది. పెళ్లి కాలేదు కదా ఇప్పుడు ఇద్దరికి? ఇప్పుడు ఒకటే ఇంట్లో ఇద్దరికి ఎట్లా లబ్ధిదారు ఉంటారు? మాకు డబ్బులు ఇచ్చారు ఆఫీసర్లకి? ఎవరికి ఒక రూపాయి ఏమి ఇవ్వలేదు సార్. ఆటోమేటిక్ గా మేము మీసేవలో ఎవరు చేసినప్పుడు అయింది. అదేనమ్మా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇంటికి సపోజ్ ఒక లబ్ధిదారుకి ఒక ఇల్లు ఇస్తారు కదా. ఇప్పుడు ఒకటి మీరు అధికారులకు చెప్పలేదా ఇట్లా 2 అలవాటు అయినా? నేను చూసుకోలేదు సార్. అది కరెక్ట్, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఇప్పుడు మీకు ఒక్క ఇంటికే ఇద్దరికి సాంక్షన్ అయింది కదా, మీరు అధికారులకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇప్పుడు ఒకటే మీ మీద 2 అలాట్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది.
కరెక్ట్ చెప్పండి, ఒక డబ్బులు ఇచ్చి రాలేదు పొలిటీషియన్ తో. నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఏ పొలిటీషియన్ మా పొలిట్ ఎవరు మాకు సపోర్ట్ ఎవరు చేయలేదు, చేయలేదు సార్. ఆటోమేటిక్ గా ఇదైంది అంతే చెప్పి నేనేమి ఇచ్చేయలేదు సార్. ఎవరికి సపోర్ట్ చేయలేదు, ఎవరు నాకు రూపాయి నేను ఎవరికి ఇవ్వలేదు, నేను ఎవరికి దగ్గర తీసుకోలేదు, ఎవరి దగ్గర ఇవ్వలేదు. ఇప్పుడు లబ్ధిదారుడు అయితే ఒకడే ఉండాలి కదా ఒక ఇంటికి అయితే, మీకు తెలిసిందండి. ఇల్లు చాలా మంది ఉన్నారు కదమ్మా. ఇప్పుడు మీ ఇంటికి ఇప్పుడు రెండో ఫంక్షన్ ఏంటంటే మీరు అధికారులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మేము చూసుకోవాలి, చూసుకోవాలంటే మీకు అలాట్మెంట్ అయితే ఇచ్చారు కదమ్మా టాపిక్. ఇచ్చినాం కానీ మేము వెళ్ళలేదు కూడా సార్. అక్కడ ఆఫీసర్లకు కూడా ఏమి ఇవ్వలేదు కదా సార్. మా పేపర్లు ఏమి సబ్మిట్ చేయలేదు, ఒక ఇంటి పేపర్లే సబ్మిట్ చేసినాము, ఇంకొక ఇంటికి పేపర్లు సబ్మిట్ కూడా. మీకు అధికారులకు అయితే ఏం చెప్పలేదు కదా మీరు అయితే. ఏం చెప్పలేదు. అదే ఇప్పుడు మీ పేరు మీద రెండు అలాట్ అయినట్టు వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా లేదంటే ఏదైనా పైరవీ చేసిరా. ఇప్పుడు అయితే ఒకరికి ఒకరు ఇల్లు రావడమే గొప్ప, మీకు రెండు వచ్చినాయి. బట్ మీరు ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటారు కదా. ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఏమి ఇవ్వలేదు సార్. అక్కడ కూడా మేము పేపర్లు కూడా సబ్మిట్ చేయలేదు, ఒక ఇంటి పేపర్లు సబ్మిట్ చేసినాం సార్. ఇంకో ఇంటి సబ్మిట్ చేయలేదు, ఇంకో ఇంటిది అడగలేదు వాళ్ళు. బ్లాక్ ఫ్లోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ అడగలేదు సార్. సరేనమ్మా, మేము దానికి పేపర్లు ఏమి సబ్మిట్ చేయలేం. ఇంకొక ఇంటి పేపర్ కి ఒక దానికే సబ్మిట్ చేసినాం, ఇంకొక దానికి మేము సబ్మిట్ చేయలేదు సార్. సరేనమ్మా. Okay.